ఏలూర్ జిల్లా పోలవరం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, బడుగు బలహీన వర్గాల ప్రజల ఆశాజ్యోతి, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు పోలవరం మండలంలో తెలుగు తమ్ముళ్లు ఘనంగా నిర్వహించారు. పోలవరం మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షులు బొడ్డికృష్ణ ఆధ్వర్యంలో, ఎల్లంటిపేట గ్రామంలో నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు గొబ్బర్ రాంబాబు ఆధ్వర్యంలో, పటిసీమ గ్రామంలో మండల ప్రధాన కార్యదర్శి నొనకల రాంబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయంగా భావించి ప్రతి పేదవాడికి కూడు గూడు గొడ్డ అందించాలనే సంకల్పంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగువారి ప్రతిష్టతను ప్రపంచ నలుమూలలకు చాటి చెప్పిన మహానీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని తెలుగు తమ్ముళ్లు కొనియాడారు. అనంతరం ఎన్టీఆర్ శత జయంతి మహోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన మహానాడు కార్యక్రమానికి మండలం నుండి వేలాది మంది తెలుగు తమ్ముళ్లు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో సబ్బరపు శ్రీరామ్మూర్తి, ఇళ్ల సత్యనారాయణ, పోతుల శ్రీనివాస్, పిల్లి నాగరాజు, జల్లేపల్లి నరసింహరావు, సొన్నం సుధీర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఆయన సుపరిచితులు, మరి మన ప్రియతమ నేత, తెలుగుదేశం వ్యవస్థాపకులు, వెండితెర వెలవేర్పు మాజీ ముఖ్యమంత్రి దివంగత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శత జయంతి వేడుకలకు రాజమండ్రి ప్రస్తావైంది. మరి తెలుగు తమ్ముళ్లకు అందరికీ, తెలుగుదేశం కుటుంబ సభ్యుల అందరికీ నా శత జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి నందమూరి తారక రామారావు గారు కృష్ణా జిల్లా పామురు మండలం నిమ్మకూరు గ్రామంలో లక్ష్మమ్మ రామయ్య దంపతులకు జన్మించారు. మరి ఈ రోజున శత జయంతి వేడుకలు ఘనంగా రాజమహేంద్రవరంలో జరుగుతున్నాయి. మరి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీ నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయంగా తలచి కూడు కూడు కుడ్డ అనే నినాదంతో కిలో 2 రూపాయల బియ్యం పథకంతో 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి 83లో అధికారాన్ని చేజిక్కించుకొని పేదవాడికి పట్టిడి అన్నం పెట్టిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల వ్యవధిలోనే, అంటే 1983 జనవరి 8వ తారీఖున వెలువడిన ఎన్నికల ఫలితాలలో 202 స్థానాలలో విజయ పతాక ఎగురవేసింది తెలుగుదేశం ప్రభుత్వం. మరి తెలుగుదేశం వచ్చిన తరువాత ఒక రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఊరుగడి సృష్టించారు నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎన్టీ రామారావు దెబ్బకి 30 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తులే మరి కంగు తిన్నారు. అటువంటి ప్రపంచంలో కొట్టు తెలిపోయారు సునామీలో. తెలుగుదేశం పార్టీ వచ్చిన తరువాత మరి రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా లేని విధంగా మాండలిక వ్యవస్థను తీసుకువచ్చి ప్రజల వద్దకే, ప్రజల పాదాల చెంతకు